హైదరాబాద్ జలవిహార్లో బతుకమ్మ సంబరాలు సందడిగా సాగుతున్నాయి. బతుకమ్మ వేడుకల కోలాహలం సంబంధించి అక్కడి నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక, అక్కడ నెలకొన్నటువంటి బతుకమ్మ సందడి ఏ విధంగా ఉంది? ఆడపడుచులు ఏ విధంగా ఆడిపాడుతున్నారు? సునీల్, శనార్తలు సునీల్, ఇక మనకు బతుకమ్మ అనగానే 9 రోజులు ఉంటాయి. 9వ బతుకమ్మ అయితే మస్తు పెద్ద చేసుకుంటాం, కానీ ఇవాళ అయితే ఫస్ట్ బతుకమ్మ, అదే ఎంగిలి బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఎంగిలి పూలు అనగానే ఒకటి నాకు యాదకొచ్చింది. ఎంగిలి పూలు అంటే తంగేడు పూలు, ఇంకా గునుగు పూలు. వీటిని ఎంగిలి పూలు అని ఎందుకు అంటారంటే, ఆ తంగేడు గునుగు పూలను అసలు ఎక్కడ వాడరు అన్నట్టు, అలంకరణకు వాడరు, దేవుళ్ళకు కూడా అవి పెట్టరు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అవిటికి ఇస్తారన్నట్టు. ఇంకోటి గుమ్మడి ఆకులు, వీటితోటి ఇయ్యాల అయితే ఇయ్యాల అండ్ 9వ రోజు ఖచ్చితంగా గుమ్మడి పూలు, అట్లనే తంగేడు పూలు, గునుగు పూలు ఖచ్చితంగా వాడతారన్నట్టు. వీటితోటే బతుకమ్మ ఉంటుంది. ఇంకోటి బతుకమ్మ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బతుకమ్మతో పాటు బతుకమ్మ పాటలు కూడా. ఈ మధ్య బతుకమ్మ పాటలు ఇంకెక్కువ, బతుకమ్మ ఎట్లయితే ఫేమస్ అయిందో బతుకమ్మ పాటలు కూడా గట్లనే ఫేమస్ అయినాయి. ఇక తెలంగాణ బతుకు తెరు అంతా బతుకమ్మ పాటలు అయితే కనబడుతుంది. ఇంకొకటి బతుకమ్మ గురించి స్పెషల్గా చెప్పాలంటే, మన తెలంగాణ మనకు వచ్చినాకనే మన బతుకమ్మ బంగారు బతుకమ్మ అయింది. అంటే బంగారు తెలంగాణ మనకు వచ్చినాక బతుకమ్మ కూడా బంగారు బతుకమ్మనే అయింది అన్నట్టు. మన తెలంగాణ బతుకులు ఏ విధంగా అయితే మారినాయో అట్లనే దినదినం మన బతుకమ్మ కూడా పెరుక్కుంటూ పెరుక్కుంటూ సంబరాలు రోజు రోజు అంబరాన్ని అంటాయి. ఈ 9 రోజులు ఇట్లనే మస్తు జోస్లు ఉంటుంది, కానీ పెద్ద బతుకమ్మ మాత్రం హల్చల్గా ఉంటుంది. ఇక చూస్తున్నట్టే ఇక్కడ ఆడుతున్నారు కదా మన ఆడపడుచులు అందరూ కూడా. మన ఆడపడుచులు అయితే నిజంగా ఈ ఆటల కోసమో ఈ పట్టు చీరల కోసమో తెలియదు, కానీ మన బతుకమ్మ కోసం మాత్రము ఖచ్చితంగా సంవత్సరం దాకా ఆగి ఉంటారు. ఇక సంవత్సరం ఆగబట్టుకున్న ఆనందం అంతా ఈ 9 రోజులల్లో తీర్చుకుంటారు అన్నమాట. అందుకని మన ఆడపడుచులు రకరకాల చీరలు, రకరకాల బంగారాలు, అలాగే ఇక బీరువల పెట్టిన బంగారం అంతా కూడా ఈ 9 రోజులలో బయట ఖర్చుడే. బంగారాలు చీరలు ఖచ్చితంగా బయటకు వస్తాయి అన్నట్టు. ఇక అట్లనే ఈ 9 రోజులు ఇక తీరొక్క చీర కట్టుకుంటా తీరొక్క ఆటలు ఆడతారు. మీరు చూస్తారు కదా అందరు ఎట్లా ఆడుతుర్రో. అట్లనే మన డీజే పాటలు అయితే ఇక ఏడికెలు ఉన్నా కూడా ఈ 9 రోజులలోనే వస్తాయి. అయితే ఇలా ఫస్ట్ మనం ఇక్కడ జలవిహార్లు ఉన్నాము. జలవిహార్ కాడ మస్తుగా ఉంది. ఆడపడుచులు అయితే వచ్చిర్రు. ఆడపడుచులు మస్తు ఆట ఆడుతుర్రు. ఎవరన్నా మరి కనుక్కుందాం వాళ్ళన్న, మరి ఈ బతుకమ్మ గురించి మాట్లాడతారేమో. నమస్తే అమ్మా. మరి ఇలా 9 రోజులు మనం బతుకమ్మ చేసుకుంటాం కదా, ఇలా ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఫస్ట్ బతుకమ్మ. మరి బతుకమ్మ గురించి, ఈ ఎంగిలి పూల బతుకమ్మ గురించి మన టీనేజ్ ప్రేక్షకులకు. ఎంగిలి పూల బతుకమ్మ అంటే మేము గత 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. పువ్వు పువ్వుగా మా బతుకమ్మ అలా పెరుగుతూ వచ్చింది. అంతా ఈ గౌరీదేవి ఆశీస్సులు. ఇది ఏ రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రాంతానికి కాదు. నేను ఆంధ్ర అమ్మాయిని, భీమవరం అమ్మాయిని. నాకు చాలా చాలా ఇష్టం నా బతుకమ్మ అంటే. నేను 13-14 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం చిన్న బతుకమ్మ నుంచి అతి పెద్ద బతుకమ్మ అయ్యింది నా బతుకమ్మ. చాలా 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 హ్యాపీ. ఇంతమంది గౌరమ్మలు మా ఇంటికి వచ్చి, మా జలవిహార్కి వచ్చి ఈ బతుకమ్మలు అందరూ ఆశీర్వదిస్తూ ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. మా అమ్మ గుర్తొస్తూ ఉంది. నేను డాక్టర్ని, నేను ఎప్పుడు బతుకమ్మ ఆడలేదు. మా ఇందిరా పుణ్యమా అని ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఈరోజు ఈవెంట్ గురించి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. ఆర్గనైజర్స్ చాలా మంచిగా కండక్ట్ చేస్తున్నారు. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా 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 బాగా ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ మేము పార్టిసిపేట్ చేస్తాము. చాలా బాగుంది. వి ఆర్ వెరీ రియల్లీ ఎంజాయింగ్. యూఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. నిజంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మేము మిస్ అవ్వకుండా వస్తాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అండి.
సునీల్ విన్నావు కదా, మన తెలంగాణ వాళ్ళే కాదు పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడా ఈ బతుకమ్మ కోసము తెలంగాణ వాళ్ళే కాకుండా పక్క రాష్ట్ర వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ బతుకమ్మను ఇంతగా ఇష్టపడి ఇంతగా ఆడుతూ వాళ్ళ కీర్తనలు పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది ఇగో ఇంక ఇక్కడ ఇక్కడ ఎవరు అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్ అండి ఇది, మన పండుగ మనకు ఎప్పుడు ఇట్లా జరగాలని మేము కోరుకుంటున్నాం. కవిత గారికి మెనీ మెనీ థ్యాంక్స్, దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆవిడ. వెంకట మరుగుంట తెలంగాణ పండుగ బతుకమ్మ మళ్ళీ మొదలు పెట్టింది, కవిత గారికి చాలా థ్యాంక్స్. ఇగో ఇదిలా బతుకమ్మ సంబరాల ముచ్చట్లు. ఓవర్ టు స్టూడియో. రైట్ సునీల్. రైట్, థ్యాంక్ యూ రాధికా.